చెప్పుకోవడానికి మాదో లగ్జరీ అపార్ట్మెంట్, కానీ ఏం లాభం? నెల రోజులుగా చుక్క నీటికి దిక్కులేక అల్లాడుతున్నాం. 24 గంటలు రావలసిన నల్లా నీళ్లు ఏ రాత్రి వేళ వస్తున్నాయి. అవి మురికిమయం. స్నానపానాలకే కాదు, చివరికి టాయిలెట్ అవసరాలకు కూడా నీరు లేదు. సరిగా నీళ్లు కూడా పోయిక ఏ ఫ్లాట్లో చూసినా టాయిలెట్లు భరించలేనంతగా కంపు కొడుతున్నాయి. దీంతో రెసిడెంట్లు మూకుమ్మడిగా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్లలేని వాళ్ళం విధిలేకనే పక్కనే ఉన్న ఫోరం సౌత్ మాల్లోకి వెళ్లి టాయిలెట్ అవసరాలు తీర్చుకుంటున్నాం. రెడిట్ లో ఓ బెంగళూరు వాసి పెట్టిన పోస్ట్ ఇది. అలాంటిదేమీ లేదంటూ సదరు అపార్ట్మెంట్ అసోసియేషన్ ఖండించిన ఈ పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనికి బెంగళూరు టెకీల్ నుంచి విపరీతమైన స్పందన వెల్లువెత్తుతోంది. తమ నీటి కష్టాలకు అంతు లేదంటూ వర్ణిస్తూ వారు పెడుతున్న పోస్టులతో ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది. దేశ ఐటీ రాజధాని బెంగళూరు గొంతెండిపోతోంది. తీవ్ర నీటి కొరతతో అల్లాడిపోతోంది. గుక్కిడి తాగునీటి కోసం జనం అలవులక్ష్మణ అంటూ అలమటిస్తున్నారు. నగర వ్యాప్తంగా బోర్లన్నీ చుక్క నీరైనా లేకుండా ఎండిపోయాయి. నగరంలో ఏటా వేసవిలో నీటి కొరత మామూలే అయినా ఈసారి మాత్రం సమస్య చాలా దారుణంగా ఉంది. ఇంకా వేసవి మొదలైనా కాకముందే నీటి కొరత తారస్థాయికి చేరింది. కోట్లు పెట్టి లగ్జరీ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా కనీసం స్నానానికైనా నీళ్లు లేక లబోదిబోమంటున్నారు. సమర్థమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేక ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రస్తుతానికి చేతులెత్తేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొని ఉందంటూ ప్రకటించింది. నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే తాలూకా స్థాయిలో కంట్రోల్ రూమ్లు, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. బెంగళూరులో నీటి సమస్య నివారణకు ఎంత దూరమైనా వెళ్తామంటూ ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ చేసిన ప్రకటనలు ఇప్పటికైతే కార్యరూపం దాల్చలేదు. పరిస్థితి పూర్తిగా చేయి దాటకుండా చూసేందుకు నగరంలో నీటి వాడకంపై రాష్ట్ర జలబోర్డు కఠిన ఆంక్షలు విధించింది. కార్లు కడిగేందుకు, మొక్కలకు మెయింటెనెన్స్, నిర్మాణ పనులకు తాగునీటి వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఉల్లంఘిస్తే 5,000 రూపాయలు జరిమానా తప్పదని హెచ్చరించింది. బెంగళూరులోనే కాక కర్ణాటక వ్యాప్తంగా నీటి ఎద్దడి ఆందోళనకర స్థాయిలో ఉంది. గత సీజన్లో వర్షాభావమే ఈ దుస్థితికి కారణమన్న ప్రభుత్వం ప్రకటనపై జనం మండిపడుతున్నారు. ఇంతటి సమస్య తప్పదని ముందే తెలిసి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేదంటూ దుయ్యబడుతున్నారు. నిజానికి 3 నెలలుగా నీటి సమస్య వెంటాడుతోంది. నెల నుంచి పరిస్థితి మరీ విషమించిందంటూ వాపోతున్నారు. బెంగళూరులో ఏకంగా 60% జనం నీటి కోసం వాటర్ ట్యాంక్ మీదే ఆధారపడ్డారు. అదను చూసి ప్రైవేట్ ట్యాంకర్లు రేట్లు ఎడాపెడా పెంచేశాయి. మామూలు రోజుల్లోనే 6,000 లీటర్ల ట్యాంకర్కు 600, 8,000 లీటర్లకు 800, 12,000 లీటర్ల ట్యాంకర్కు అయితే 1,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ రేట్లకు GST అదనం. పైగా దూరం 5 కిలోమీటర్లు దాటితే మరో 200 దాకా పెరుగుతుంది. ఇప్పుడు ప్రైవేట్ ట్యాంకర్లు రెట్టింపు, అంతకు మించి వసూలు చేస్తున్నాయంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. దాంతో ట్యాంకర్ల రేట్లకు పరిమితి విధిస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఎక్కడా పెద్దగా అమలు కావడం లేదు. ఇవేం ధరలంటూ గట్టిగా నిలదీస్తే ట్యాంకర్ వాళ్ళు ఆ కాలనీల ముఖం కూడా చూడటం లేదు. మున్సిపాలిటీ నల్లాల వద్ద క్యూలైన్లు కిలోమీటర్లు దాటేస్తున్నాయి. అక్కడ ఒక్క బిందుకు మించి ఇవ్వటం లేదు. RO ప్లాంట్ల ముందు కూడా ఒక్కరికి ఒక్క క్యారే అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి. చాలా ప్లాంట్లు నో వాటర్ అంటూ బోర్డులు పెట్టి బ్లాక్లో అడ్డుగోలు రేట్లు కమ్ముకుంటున్నాయి. నీటి ఎద్దడి దెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ఆన్లైన్ బాట పడుతున్నాయి. ఆన్లైన్ క్లాసులతో పని కానిస్తున్నాయి. ప్రస్తుత నీటి సంక్షోభం ఒక హెచ్చరిక లాంటిది. బెంగళూరు భారతదేశంలో అత్యంత అత్యాస ఉన్న నగరం అని బ్రాడ్ ఎక్స్పర్ట్ హరీష్ బిజూర్ అంటున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్లంతా డబ్బు సంపాదన, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు అని బ్రాండ్ ఎక్స్పర్ట్ హరీష్ బిజూర్ చెప్పారు. బ్రాండ్ బెంగళూరుపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు, అయితే నగర ప్రతిష్టను దెబ్బతీసే అనిశ్చిత భవిష్యత్ వైపు మనం వెళుతున్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఎవరైనా 1-2 సార్లు ఆలోచిస్తారని ఆయన చెప్పారు. ఎవరైనా బెంగళూరులో ఒక సంస్థను ప్రారంభించి 4,500 మందికి ఉద్యోగాలు కల్పించాలని అనుకున్నారు. అయితే ఈ నగరంపై విపరీతమైన ఒత్తిడి ఉందని ఆయన భావిస్తే హైదరాబాద్ లేదా పూణే వెళ్తారు. ఎందుకంటే ఆ నగరాలపై ఇంత ఒత్తిడి లేదు. బెంగళూరు ఇప్పటికే దాని ప్రతిష్టను కోల్పోతుంది. మనం జీవించడానికి గాలి, నీరు, ఆహారం అవసరమని మనం మర్చిపోకూడదు. గాలిపరంగా ఢిల్లీ కంటే బెంగళూరు మెరుగ్గా ఉందని హరీష్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ మంచి ఆహారం లభిస్తుంది. అసలు సమస్య తాగునీటికి సంబంధించింది. భూగర్భ జలాలు పడిపోయినప్పుడు ఆ భూమిపై నివసించే ప్రజల గురించి ఇది చాలా చెబుతుంది. ఇప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆయన చెప్పారు. బెంగళూరులోని నీటి సమస్య రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్సభ ఎన్నికలు సమీపించడంతో ఇది ప్రచారాస్త్రంగా మారుతోంది.
వచ్చే వారంలోపు తాగునీటి సమస్య పరిష్కరించకపోతే తాము ఆందోళనకు దిగుతామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది. కరువు సాయం అందించాలని కేంద్రాన్ని పదే పదే కోరినప్పటికీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెబుతోంది. కరువు పరిస్థితులు ఎదుర్కోవడానికి తమకు 18,172 కోట్ల రూపాయలు అవసరమని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. 2023 అక్టోబర్ నాటికి రాష్ట్రంలోని 226 తాలూకాల్లో 223 తాలూకాలు కరువు బారిన పడ్డాయని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 7,412 గ్రామాలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నట్లు రెవెన్యూ శాఖ తాజా నివేదిక వెల్లడించింది.